జర్నలిజానికి మాయన మచ్చగా తయారైంది సాక్షి వైసీపీ మానసపుత్రికైన ఈ పత్రిక తెలుగుదేశం పార్టీని తమకు గిట్టని వ్యక్తులను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది అలా కట్టుకథలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న సాక్షి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్పై కొన్నేళ్లుగా బురద చల్లే ప్రయత్నం చేస్తోంది తనపై వస్తున్న నిరాధార కథనాలపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు కిలారు రాజేష్ సిద్దమయ్యారు ఐటీ శాఖ గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చినా తనపై ఐటీ దర్యాప్తు పేరుతో సాక్షి అసత్య కథనాలు వార్చడంపై కిలారు రాజేష్ సదరు జగన్ పత్రికకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని టార్గెట్ చేస్తూ తరచూ లేనిపోని స్కాములను సృష్టించి దాంట్లో తనదే కీలక పాత్ర అంటూ ప్రచురించడం తన పరువు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు చేసిన కుట్రలో భాగమేనని కిలారు రాజేష్ అంటున్నారు పన్నెండేళ్లుగా అనేక హోదాలలో పనిచేస్తున్న రాజేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు బనాయించి వేధించినా ఆ ఆరోపణలేవి రుజువు కాకపోవడంతో సదరు ఐటీ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది దొంగే కనిపించినా అందరినీ దొంగ దొంగాలడం విడ్డూరంగా ఉంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి సిబిఐ ఈడీ వేసిన పన్నెండు చార్జిషీటు కేసులు ఎదుర్కొంటూ ఎదుటివారిపై అవినీతి ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది పదే పదే అసత్యాలను ప్రచురిస్తున్న సాక్షి కిలారు రాజేష్ చేసే న్యాయ పోరాటానికి తల వంచక తప్పదు అల్టిమేట్ గా న్యాయమే గెలుస్తుంది జర్నలిజానికి మాయని మచ్చగా తయారైంది సాక్షి వైసీపీ మానస పుత్రికైన ఈ పత్రిక తెలుగుదేశం పార్టీని తమకు గిట్టని వ్యక్తులను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది అలా కట్టుకథలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న సాక్షి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ పై కొన్నేళ్లుగా బురద చల్లే ప్రయత్నం చేస్తోంది తనపై వస్తున్న నిరాధార కథనాలపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు కిలారు రాజేష్ సిద్ధమయ్యారు ఐటీ శాఖ గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చిన తనపై ఐటి దర్యాప్తు పేరుతో సాక్షి అసత్య కథనాలు వార్చడంపై కిలారు రాజేష్ సదరు జగన్ పత్రికకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని టార్గెట్ చేస్తూ తరచూ లేనిపోని స్కాములను సృష్టించి దాంట్లో తనదే కీలక పాత్ర అంటూ ప్రశ్నించడం తన పరువు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు చేసిన కుట్రలో భాగమేనని కిలారు రాజేష్ అంటున్నారు పన్నెండేళ్లుగా అనేక హోదాలలో పనిచేస్తున్న రాజేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు బనాయించి వేధించినా ఆ ఆరోపణలేవి రుజువు కాకపోవడంతో సదరు ఐటీ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది దొంగే కనిపించినా అందరినీ దొంగ దొంగాలడం విడ్డూరంగా ఉంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి సిబిఐ ఈడీ వేసిన పన్నెండు ఛార్జిషీటు కేసులు ఎదుర్కొంటూ ఎదుటివారిపై అవినీతి ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది పదే పదే అసత్యాలను ప్రచురిస్తున్న సాక్షి కిలారు రాజేష్ చేసే న్యాయపోరాటానికి తల తప్పదు అల్టిమేట్ గా న్యాయమే గెలుస్తుంది